ఆపరేషన్ వైసీపీ ఆపరేషన్ టీడీపీ ఎవరు ఆపరేషన్ వాళ్ళు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇక్కడ ప్రధానంగా కీలక నేతలను రాబట్టే ఆలోచనలో వైసీపీలో కొంతమంది నేతలు పావులు కదుపుతున్నారు ప్రధానంగా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని ఈ తరహా రాజకీయం నడుస్తోంది అనేది గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న అంశం ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎటు ఏ కీలక నేత బయటకు వెళ్తారు అనేది గ్యారంటీగా చెప్పలేకపోయినా ఒక కీలక నేతకైతే వైసీపీ ఇప్పుడు దృష్టి సారించింది ఒక కీలక నేత మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గనక బయటికి తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అని ఆ తరహా పావులు కదుపుతోంది వైఎస్ఆర్సీపీ అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇప్పుడు వైసీపీ అధిష్టానం మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేసింది అనేది అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలక నేతలు ఉంటారో ఎవరైతే చక్రం తిప్పుతారో వాళ్ళని తమ వైపు తిప్పుకుంటే గనక తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద దెబ్బ కొట్టినట్లు అవుతుంది అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా వాళ్ళ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వైసీపీ ఇప్పుడు టార్గెట్ చేస్తుంది అనేది ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు చెందిన ఒక నేతపై వైసీపీ నేతలు దృష్టి పెట్టారంటే ఆయన కనుక వైసీపీలోకి వచ్చేస్తే పూర్తిగా టీడీపీకి టార్గెట్ చేసినట్లు పూర్తిగా టీడీపీని దెబ్బ కొట్టినట్టు అవుతుంది అనేది అయితే ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆ నాయకుడు ఆల్రెడీ టచ్లో ఉన్నారంట చాలా సన్నిహితంగా ఉన్నారంట ఇప్పుడు వైసీపీలోకి తీ ఆయన్ని గనక తీసుకెళ్తే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వీక్ అయిపోతుంది అనేదే ఇప్పుడు వైసీపీ ఆలోచన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సూచనలు అయితే చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ నేతతో విజయసాయి రెడ్డి గారు కూడా విశాఖలో ఒక మీటింగ్ కూడా పెట్టారంట పార్టీ మారడానికి అన్ని రకాలుగా ఆలోచనలు కూడా చేస్తున్నారంట ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేలు నలుగురు ఆల్రెడీ వైసీపీకి మద్దతు ఇచ్చారు అందరికీ తెలిసిన విషయమే టీడీపీ నుంచి బయటకు వచ్చేసి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రకి చెందిన ఉత్తరాంధ్రకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనేది అయితే ఇక్కడ ఈ సీనియర్ నేత మీద ప్రధానంగా దృష్టి సారించడానికి కారణం వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మార్గాలు వీళ్ళందరి లైన్లు క్లియర్ అవుతాయి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది ఇప్పటికే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాలం అశోక్ ఎమ్మెల్యే ఆయన కూడా రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఎవరా కీలక నేత తెలుగుదేశం పార్టీలో ఎవరా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారికి టచ్లో ఉండి ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారితో ఒక సమావేశం కూడా నిర్వహించిన టీడీపీకి చెందిన ఆ నాయకుడు ఎవరు అనేది ఇప్పుడు టీడీపీలో నాయకులు కూడా అధిష్టానం కూడా దృష్టి పెట్టిందంట ఉత్తరాంధ్రలో ఉన్న సీనియర్ నేతలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో రహస్యంగా ఫోన్లో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నారు ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు అతి త్వరలోనే మరొక ఏడాదిలో జంలేనికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పార్టీలో ఉంటే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అనే ఒక భరోసా ఒక ధీమా కల్పించే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుందంట మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి